హాయ్ వియర్స్, వెల్కమ్. మనతో పాటు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఉన్నారు. మణిశర్మ గారి పేరు వినగానే ఆయన కంపోజ్ చేసిన వందలాది మ్యూజికల్ హిట్స్ మనకు గుర్తు రాకుండా ఉండవు. ఆయన ప్రతి స్టార్ హీరోకి, అలాగే ఆయన పనిచేసిన ఏ స్థాయి సినిమా అయినా సరే ఆయన ప్రయత్నం లోపం అనేది ఉండదు. తన వంతుగా ఆ సినిమా సక్సెస్ కి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి మ్యూజిక్ ఇస్తూ ముందు చదువుతారు. అలా స్టార్ హీరోల ప్రతి ఒక్కరికి ఆయన ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన సినిమా ఖుషి రేపటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఐ మీన్ 27వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ ఖుషి యొక్క జ్ఞాపకాలని ఆ సినిమా పాటల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మణిశర్మ గారి మాటల్లో. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ రెండు క్వశ్చన్ ఎవరిని అడగకూడదు, ఇరిటేషన్ వస్తుంది. కోవిడ్ సిచ్యువేషన్ లో ఏ భయం, ఏది చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము. సో సేఫ్ పాయింట్ లో క్వశ్చన్, ఎవరి వాళ్ళు కూర్చొని హ్యాపీ పనులు చేసుకోవడం తప్ప వేరే ఇంట్లోంచి పని చేసుకుంటాం. ఇక ఇప్పుడు ఉండే టెక్నాలజీ పుణ్యమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్ సార్, మీ మళ్ళా మీ యొక్క మ్యాజిక్ మేము చూస్తున్నాం. రీసెంట్ గా విడుదలైన లాహే లాహే సాంగ్ అయితే అమేజింగ్, మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతులు ఇస్తుంది అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అంత శివుడు ఆశీర్వాదం. ఇప్పుడు ఒక్కసారి సార్ ఖుషి రోజులకు వెళ్దాం మనం. 20 సంవత్సరాల క్రితం విడుదలైన ఖుషి మ్యూజికల్ గా దుమ్ము దులిపోయి పెట్టింది. యాక్చువల్ గా సినిమా విజయంలో సింహభాగం మీదే అని చెప్పాలి. ఆ పాటలను ఇప్పుడు తెలుసుకుంటే ఏమవుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరేం చెప్తారు? అసలు ఖుషి అంటేనే బాడీలో ఖుషి ఖుషి పుడుతుంది. నా కరీర్ బిగినింగ్ గుడ్ లక్ వల్ల మెగాస్టార్ చిరంజీవి గారితో నా కరీర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత బాలకృష్ణ గారు మొత్తం పెద్ద హీరోస్ అంతా చేస్తూ వచ్చాను. కానీ ఒక 25 ఫిల్మ్స్ అయ్యేదాకా పవన్ తో చేయడం కుదరలేదు, అంతే రాల. సో ఒక వచ్చింది, రత్నం గారు ఫోన్ చేసి ఇలాగా ఖుషి అనే సినిమా రీమేక్ చేస్తున్నాం. రీమేక్ అనగానే ఫస్ట్ భయం వేసింది, సరే లేదు అన్ని. ఇద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ సత్యం థియేటర్ లో వెళ్ళి చూపించి ఈ సినిమా చేస్తాం అంటే ఓకే. దాంట్లో తమిళ్లో ఆల్రెడీ సూపర్ హిట్ సాంగ్స్ విజయ్, సరే చూసాం. కంపోజింగ్ చూసాం, కంపోజింగ్ చూసిన తర్వాత రత్నం గారును డైరెక్టర్ గారు ఇది తమిళ్లో ఆల్రెడీ 3 సాంగ్స్ సూపర్ హిట్ అండి, అది అలాగే యూజ్ చేసుకుందాం, మిగతా అది 2 సాంగ్లు మీరు చేస్తే చాలా అన్నట్టు చెప్పారు. లేదండి, నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ చేస్తున్నాను, ఇది ఐ డోంట్ టేక్ ఛాన్స్. మీకు నా మీద నమ్మకం ఉంటే నేను ఫుల్గా చేస్తాను ఈ సినిమా అంటే సరే. దాని తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. అలా అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఖుషీ ఖుషీగా నడుస్తూ ఉంది. అలా కంపల్సింగ్ అంటే వాళ్ళు ఏదో పాత హిందీ సాంగ్ ఏదో వినిపించేది డైరెక్టర్ ఇన్స్పిరేషన్ లో చేయాలి అని అలా స్టార్ట్ అయింది. దాంతో ఇంకా అంటే నాకు అప్పటిదాకా వచ్చిన కలర్ ఉంది చూసారు, ఇప్పుడు చూడాలని ఉంది, బావగారు బావనారా, సమర్ సింహారెడ్డి, ఇవన్నీ చేస్తూ వచ్చాను. నాకు అంటే పవన్ కంటూ నాకు ఒక కొత్తగా ఏదో చేయాలి, ఒక మంచి హీరో నాకు వేరే కలర్ చేయడానికి మంచి హీరో దొరికాడు, యూత్ఫుల్ కలర్ అని అనిపించి టోటల్గా కలర్ మార్చేసాను ఆ సినిమాకి నుంచి. అది బాగా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది అది. ఇప్పుడు జనరల్ గా ఏ ఒక లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడ సూపర్ హిట్ అయిన సాంగ్ ని దేన్నో ఒకటి రెండైనా తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ మీరు ఒక్క సాంగ్ కూడా తీసుకోకుండా మీ మొత్తం మీదైన బాణీనే వినిపించారు ఈ సినిమాలో. లేదు, ఐ వాంటెడ్, ఎందుకంటే నా ఫస్ట్ టైం చేసిన చెప్పాను కదా, అదే నేను తమాషా ఏంటంటే దాని తర్వాత మన అమ్మాయి సన్నగా
సేమ్ తమిళ్లో విజయ్ కి యూజ్ చేసుకున్నాడు. అదే స్పెషల్. సార్ ఈ సినిమాలో పవన్ తో ఒక హిందీ సాంగ్ చేశారు, అది ఎవరి ఐడియా, ఎలా జరిగింది అది? ఇది ఐడియా మాత్రం పవన్ దే. ఒక హిందీ సాంగ్ చేయాలి, నేషనల్ వైడ్ మనం రిలీజ్ చేద్దాం ఈ సినిమా ఈ పాటని అని చెప్పి ఇంగ్లీష్ రైటర్ని పిలిపించి అక్కడే రాయించి నేను ట్యూన్ చేస్తే అక్కడే కూర్చొని రాసి అలా తయారైంది. ఐడియా మొత్తం బాగుంది, ఇంగ్లీష్ హిందీ హిందీలో చేయాలని. అలాగే సార్ ఒక ఓల్డ్ క్లాసిక్ ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు, ఆడవారి మాటలకు అర్థాలే. నేను ఫస్ట్ టైం రీమిక్స్ చేయడం అంటే నాకు ఫస్ట్ కొంచెం షాక్ అయ్యాను, రీమిక్స్ అంతవరకు చేయలేదు. ఈ పాట అనిపించాడు, ఈ పాట ఆడవారి మాటలు రాయసరావు గారు కంపోజ్ చేసింది. దీన్ని యూజువల్ గా రీమిక్స్ అంటే ఏం చేస్తారంటే కొంచెం ఫాస్ట్ చేసి ఫాస్ట్ బీట్స్ వేసి అలా చేస్తాను. ఏం చేశాను ఫర్ ద చేంజ్ ఆడవారి మాటలకు, అదే నేను ఫాస్ట్ ని స్లో చేశాను, చేసి ఇంకొంచెం వాల్యూ పెంచేదానికి ఆ మెలడీకి ఆ కంపోజిషన్ కి ఆడవారి మాట ఒక మంచి గ్రూవ్ ఒకటి కరెక్ట్ గా 20 మినిట్స్ లో పాట అయిపోయింది. తీసుకుని నేనే కీబోర్డ్ నేనే ప్రోగ్రామ్ చేశాను. అక్కడే మురళి ఉన్నాడు, మురళి అంటే మా అసిస్టెంట్ ఉండేవాడు, దాంతో ఖుషి మురళి దగ్గర అయిపోయాడు. అంటే ట్రాక్ పాడించాను అదే నచ్చిపోయింది బాగా. అంటే పవన్ కూడా అసలు వేరే వాయిస్ మార్చద్దు, ఈ వాయిస్ అదిరిపోయింది, నేను కూడా అదే అనుకున్నాను, తను కూడా అదే అనేప్పటికీ అది వచ్చేసి కరెక్ట్ గా కొంచెం ఏఎం రాజు స్టైల్లోనే. నాకు ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ సాంగ్ ప్రేమ అంటే సులువు కాదు, అది ఒక ఒక విచిత్రంగా స్టార్ట్ అవుతుంది, విచిత్రం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వేరే టెంపో అందుకుని మళ్ళీ ఫాస్ట్ అయ్యి మళ్ళీ స్లో అయ్యి అలా విచిత్ర విచిత్రాలు ఉంటాయి ఆ పాటలో. అసలు ఆ డిజైనింగ్ చాలా కొత్తగా వచ్చింది, వెరీ స్పెషల్ సాంగ్ అది నాకు. ఇంకోటి సార్ ఈ మొత్తం పాటలని మీరు మీ ట్యూన్స్ కి రాపించారా సాంగ్స్, లేదంటే ఏదన్నా ఒక పాట తీసుకొని మీరు ఏమైనా క్లిక్ పెట్టారు? లేదండి, ఒక ఫస్ట్ ట్యూన్ అంటే మీ మెలోడీ బ్రహ్మ అనేది ఈ సినిమా మరింత హైట్స్ తీసుకెళ్ళింది కదా. చలియా చలియా సాంగ్, ఎంత అమ్మాయి సాంగ్ ఎంత పెప్పీగా ఉన్నా కూడా దాని మెలడీ ఫుల్ మెలడీ బేస్డ్ ఉంటుంది. ఏ మేరా జగన్సన్ దాని మెలడీ ఉంటుంది, ఎంత బీట్స్ ఉన్నా కూడా. ఈవెన్ హోలీ 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 రే కూడా కదా, అది దాని గురించి చెప్పాలి, దానికి చిన్న స్టోరీ ఉంది. అది కౌరవుడు, ఇది అంటే దీని ముందర ఒక 5 సినిమాల ముందర కౌరవుడు అనే సినిమా చేశాను నాగబాబు గారు హీరో. ఆ సాంగ్ లో డింగ్ డాంగ్ టిప్పాంగర్ అనే పాట ఉంటుంది, సరే అది పవన్ విని అది తగ్గ నచ్చిపోయింది, అది ఆయన మైండ్ లో ఉంది. సరే ఈ సిచ్యువేషన్ వచ్చేప్పటికి ఇలాగ మా సాంగ్ చేయాలని డైరెక్టర్ కూర్చుని ఏదో సాంగ్ తయారు చేశాను, ట్యూన్ తయారు చేశాను. అది విని మీరేమనుకోద్దండి మీద పాట ఉంది మన కౌరవుడులో సాంగ్, నాకు అది బాగా ఇష్టం, అది ఒకసారి మీరు ఆలోచించండి. సరే ఈ ఈ ట్యూన్ నచ్చలేక అలా అంటున్నారేమో అని సరే మళ్ళీ వెళ్ళి ఇంకో వేరే ట్యూన్ చేసుకోవచ్చు, వేరే ఇంకొక బీట్స్ కి సంథింగ్ వేరే మార్చి మళ్ళీ తీసుకొచ్చి వినిపించా. అది వినేసి కౌరవుడు సాంగ్ ఒకసారి వినండి, ఇది నచ్చలేదేమో అని చెప్పి ఏదో మాట మార్చి మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చాను వేరే ట్యూన్ ట్యూన్ తీసుకొచ్చి దానికంటే అదే అదిరిపోయే బీట్స్. మీరు నాకు అన్నయ్య లాంటి పాటలు చెయ్యొద్దు అని చెప్పి సరే మీ స్టైల్లో ఇంకోటి చేస్తా అని చెప్పి అప్పుడే కూర్చొని ఇంకొక వేరే ట్యూన్ వినిపించాను. ఆలోగు దినేష్ కౌరవుడి ట్యూన్ గురించి ఆలోచించు, ఇంకా నా వల్ల కాదు నీకు అదే చేస్తాను. సో అలా చే అలా అదే ఉంచాల్సి వచ్చింది, ఆయన గట్టి నిర్ణయం అది.
వదలలేదు, పట్టు వదలని ఉత్తరం సార్. అలాగే ఆల్ సాంగ్స్ సార్ డిఫరెంట్ సింగర్స్ అందరు. జనరల్ గా గతంలో మనకి ఏంటంటే ఒక సినిమాలో పాటలన్నీ ఒక సింగర్ తో ఒక ఫిమేల్ సింగర్ తో మేల్ సింగర్ తో పాటించడం అనేది ఎప్పటి నుంచో వచ్చింది, కానీ ఆ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఈ సినిమాలో మాత్రం ప్రతి పాట వేరే వేరే వాళ్ళతో పాటించారు కదా. అంటే నేను ఆ ట్రెండ్ చూడాలని తోనే చేంజ్ చేశాను. అంటే అది మనిషికో అంటే ఇప్పుడు అంతవరకు బాలు గారే అన్ని చిరంజీవి గారు అంటే అన్ని సాంగ్స్ బాలు గారు పాడేవారు. నాకు ఇప్పుడు నేను ఇండివిజువల్ నేను ఒక కంపోజర్ గా నేను నిలబడాలంటే అంతవరకు లేనిది ఏదో నేను చేయాలి. అంతవరకు ఏదో కొత్తదాన్ని తీసుకురావాలి. అంటే ట్యూన్ లో కానీ అది అరేంజ్మెంట్ లో కానీ రిథమ్స్ లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక కొత్త ప్యాకేజ్ నేను ఇవ్వకపోతే నేను నిలబడలేను. సో ఇవన్నీ ఆలోచించి అన్ని ఒక మూగు హరిహరను శంకర్ మహాదేవను ఉదయ్ నారాయణ అందరికి ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ఒక ఇదే ఒకేసారి ఓకే మూడు సాంగ్లు ఎలాగో బాగా ఇంకోటి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మన సమర సింహారెడ్డిలో నరసింహారెడ్డి మొత్తం అవన్నీ కూడా టోటల్ గా వేరే హరిహరను శంకర్ సుఖ్వీందర్ సింగ్ సేమ్ దీంట్లో కూడా మీరు చూసి అంటే అమ్మాయి సన్నగా ఉదిత్ నారాయణ అండ్ కవితా కృష్ణమూర్తి. కవితా కృష్ణమూర్తి లవ్లీ వాయిస్ అది కేకే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఈ సాంగ్. ఏ మేరే జగా ఏ మేరే జగా అన్నగానే నాకు గుర్తొచ్చిందండి. ఈ పాటకి ఏమన్నా తమన్ ఏమన్నా పని చేయటం జరిగిందా రీసెంట్ గా? ఎక్కడో విన్నా నేను తమన్ పని చేశారని. తమన్ గారు పుట్టనే లేదండి ఇప్పుడు. అంటే మ్యూజిషియన్ గా పుట్టలేదు, మ్యూజిక్ ఫీల్డ్ లో పుట్టలేదు అంటారు. అది మెమరీ కొంచెం కొన్ని విషయాలు మెమరీలో ఉండవు. బట్ ఆ తమాష ఏంటంటే ఆయన పక్కన ఉన్నాడు, పవన్ కూడా అలా అందరు కూర్చుని చేసింది. దానికి పని చేసింది రిక్కీ డికోస్టా. నాకు అంటే నా ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి పనిచేసాము. రిక్కీ డికోస్టా తను ఏ ఐడియాస్ వచ్చినా దగ్గర ఉండి మేము అందరం కూర్చుని పోట్లాడుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇలా తయారు చేసుకుని అన్ని పనిచేసేవాళ్ళం ఫస్ట్ నుంచి. సో ఐ షుడ్ థ్యాంక్ స్పెషల్ గా రిక్కీ డికోస్టా ఫర్ టోటల్ రిథమ్స్ మొత్తం తనే చేశాడు. అలాగే కీబోర్డ్ రాజు అంటే మన రాయసరావు గారు మనవడు, తను నేను మేము ముగ్గురం కలిసి ఎక్కువ పనిచేసి క్రియేట్ చేసిన మ్యూజిక్ ఇది. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఇందులో రెండు పాటలు ప్రొడ్యూసర్ రత్న గారు రాశారు, ప్రేమ అంటే సులువు కాదు రాగా. అంటే నాకు తెలియదు, తీసుకొచ్చి పవన్ గారు ఓకే చేసిన తర్వాత నాకు పేపర్ ఇచ్చేవారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఈ సినిమాకి పాటలు ఎంత ప్లస్ అయినాయో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ప్లస్ అయింది. డైరెక్టర్ వెరీ క్లియర్ అండి, ఇక్కడ ఇది ఇక్కడ ఇలాంటి మ్యూజిక్ కావాలి ఇక్కడ ఇది కావాలి అండ్ డైరెక్టర్ వెరీ క్లీన్. ఒకటి వాళ్ళకైనా క్లారిటీ ఉండాలి, లేకపోతే మనకు ఉండాలి క్లారిటీ. సో హీఈస్ వెరీ క్లియర్. నాకు పని చేయడం కూడా చాలా సులువుగా ఉండింది. సో కేక్ వాక్ లాగా అయిపోయింది అసలు ఈ సినిమా జరిగిందే నాకు గుర్తులేదు. ఒరిజినల్ అసలు ఏం లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు ఖుషి సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికీ గుర్తుండేది ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే సీన్. ఆ సీన్ లో హీరో హీరోయిన్ నడుము చూస్తున్నప్పుడు మీరు ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ అసలు అది ప్రతి ఒక్కళ్ళకి అలా మైండ్ లో ఉండిపోయింది. యా దాని గురించి ఏమన్నా చెప్పగలరు? దాని గురించి ఏం చెప్తాను అంటే వచ్చిన ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అని కాదు, అంటే దీనికి పర్టికులర్ గా ఇలా ఇలాంటి రిధమ్ తో ఇవ్వాలి అనేది ఏమన్నా? అంటే అప్పుడు ఏం ఫీల్ అయ్యి చేస్తాము అంతే, సంటైమ్స్ వివరించలేము. ఓకే ఓకే. యా ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆల్బమ్ సూపర్ హిట్, మ్యూజికల్ గా సూపర్ హిట్. అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారే
ఈ మిలియన్స్ బిలియన్స్ అంటే అవి కానీ ఇప్పుడు ఉంటే అసలు ఎన్నో బిలియన్స్ దాటిపోయింది. అంటే సినిమా పర్టికులర్ గా ఇది ఆడియో సూపర్ హిట్ అయిన తర్వాత సినిమా సినిమా సూపర్ హిట్ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఆ సినిమాని గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇట్స్ లవ్లీ మెమరీ అంటే అంతే వర్కింగ్ ఫర్ దట్ ఎవ్రీ సాంగ్ తను పవన్ స్టూడియోకి రావడం స్టూడియోకి వస్తుంటే మేము ఇతను వర్క్ చేస్తున్నాం ఒక రిధం వేస్తే అక్కడ నుంచి పక్కన అక్కడ స్టూడియోలోనే ఓ గంతులు డాన్స్ చేసేవాడు ఆయన డాన్స్ చేస్తే మా ఓకే పాట మనకి ఓకే అసలు మాకు ఎనర్జీ ఎనర్జీ వచ్చేది. చాలా మంది మెగా ఫ్యాన్స్ లో చాలా మంది కూడా మీ చిరంజీవి గారికి మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ కానివ్వండి పవన్ ఇచ్చిన కానీ ఇప్పటికీ వాళ్ళందరూ గుర్తు పెట్టుకుంటారు. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా మీ మీరు ఇచ్చిన మ్యూజిక్ తో మీకు ఫ్యాన్స్ గా మారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు బేసిక్ గా అందరు హీరో ఫ్యాన్స్ మా ఫ్యాన్స్. అవును అంటే విఆర్ లక్కీ ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఫ్యాన్స్ కానీ పవన్ ఫ్యాన్స్ కానీ పవన్ తో కూడా ఖుషి కుటుంబాషన్ ఖుషి కంటే బెస్ట్ ఆడియో కుటుంబాషన్ యాక్చువల్లీ అంత వండర్ఫుల్ సాంగ్స్ ఉంటాయి బాలు కానీ వచ్చి ఎన్నో సినిమా ఎన్ని సినిమాలు అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ బాబు అయితే ఇంకా వరుస 10 సినిమాలు వరుసగా ఐఎమ్ లక్కీ ఐఎమ్ వెరీ లక్కీ. సరే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తాయండి మెలోడీ బ్రహ్మ స్మార్ట్ శంకర్ తర్వాత మెలోడీని మిళితం చేస్తూ మీరు స్మార్ట్ శంకర్ లో ఇచ్చిన సాంగ్స్ నిజంగా హెడ్స్ ఆఫ్. ఎలా మీరే ఏమైనా చేంజ్ అయిందా మీరేమైనా చేంజ్ చేసుకోరా మిమ్మల్ని మీరు అలాగే కూర్చున్నాను అదే హార్మోనియం పెట్టి అదే బుర్రా మా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మా నాన్నగారు కానీ బుర్రా ఈ పాట సిచ్యువేషన్ వేరే సిచ్యువేషన్ అంతే. అంటే ఇంత ముందు మెలోడీ మెలోడీ ఎక్కువ డామినేట్ చేసేది ఇప్పుడు ఇస్మాయిల్ శంకర్ చూస్తే కొంచెం ఫాస్ట్ బీట్ డామినేట్ చేసిన అనిపించింది. టైమ్స్ కి తగ్గట్టు మనం కూడా మారాలి రెండు థ్యాంక్స్ 50% క్రెడిట్ ఆల్వేస్ 50% క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ డైరెక్టర్ ఇస్ ది వన్ హూ సెలెక్ట్స్ అండ్ ఇది ఇలా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది డిస్కస్ చేసుకుని ఈ కమ్అట్ ఆఫ్ సంథింగ్ అంటే బేసిక్ గా ఇలా అలా ఏం చూసుకోను పని వస్తే అంత బాగా చేయడం వెళ్తారు కానీ జనరల్ గా ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ ఐ ఆల్వేస్ మన కొన ఊపిరి దాకా నేను పని చేస్తూ పోయి ఊపిరి వదిలేయాలి అనే ఒకటే కోరిక నాది కోరిక తీరుతుందని మణి శర్మ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కి మారిపోయారు అంటారు అది మీకు ఎప్పుడన్నా కెరీర్ లో ఇబ్బంది కలిగించింది? మీరు ఇదా అన్నారే అది దానివల్లే కొంచెం కొంచెం ఏమైనా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోగలరా? నేను నేను ఏం చెప్పినా పర్సనల్ గా ఏది ఉండదండి. ఇట్స్ ఓన్లీ అబౌట్ ది ప్రోడక్ట్ ఈ సాంగ్ కానీ ఒక లిరిక్స్ గురించి కానీ ఒక సింగర్ గురించి కానీ ఏదైనా ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ గురించి సమ్టైమ్స్ మీకు రిలీజ్ అవుతా చాలా విషయాల్లో రిలీజ్ అవుతా కానీ అర్థం కాదు మేము ఎందుకు చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం. అలాగే రిలీజ్ అయ్యి ముందర వద్దనుకుని రిలీజ్ అయిన పెద్ద హిట్స్ అయినవి చాలా ఉన్నాయి. సో ఇది మాకు మీకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి నాకు ఒకటే క్రాఫ్ట్ ఒకటే క్రాఫ్ట్ ఇక్కడ ఈ క్రాఫ్ట్ లోనే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే మీ ముందు నుంచున్నాను. సో నాకు వేరేం తెలియదండి నేను రోడ్లోకి వస్తే నేను దమ్మిడికి పనికిరాను ఐఎమ్ గుడ్ అట్ మై స్టూడియో అండ్ మై కంపోజింగ్. చిరంజీవి గారిది లాహే లాహే సాంగ్ చూసిన తర్వాత అంటే మళ్ళా ఒక చూడాలని ముందే రోజులు గుర్తుకొచ్చినాయని చాలా మంది మెగా ఫ్యాన్స్ అన్నారు. ఈవెన్ ఆ వ్యూస్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాని గురించి చెప్పండి సార్ సాంగ్ రికార్డింగ్ గురించి దాని డైరెక్టర్ గారు చెప్పిన దాని గురించి. అంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత అన్నయ్యతో మళ్ళీ చేశాను. స్పెషల్ ఏంటో అంటే ఈ డైరెక్టర్ తో ఫస్ట్ టైం చేయడం కొరటాల శివ గారితో ఫస్ట్ టైం చేయడం ఈ కాంబినేషన్ వాజ్ ఎక్సైటింగ్.
ప్లస్ ఈ కొరటాల శ్రీమంతం అసలు కంపోజింగ్ అంటే నాకు ఒక గుణశేఖర్ జయంత్ పూరి అలాగా ఎంత అంటే చాలా ఈజీగా మేము చెప్పుకోలేము, తొందరగా అర్థం చేసుకుంటాం. నేను చెప్పేది వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేది నేను కానీ అర్థం చేసుకోవడం ఈ సేమ్ అంత అసలు పని చేసినట్టే ఉండదు, అంత అంత లవ్లీగా చూసుకుంటాడు. అండ్ ద వే హీ టేక్స్ వర్క్ ఫ్రమ్ యూ, అది డెఫినెట్ గా అది ఈ సాంగ్ లో ముఖ్యంగా అది కనపడుతుంది. అంటే ఈ సినిమా మ్యూజిక్ లోనే అది కనిపిస్తుంది, మీరు చూస్తారు. దానికి రామదేవి శాస్త్రి గారు ఇచ్చిన లిరిక్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. అవును, అంటే ఫస్ట్ లిరిక్ కి ట్యూన్ చేసింది అయితే ఫస్ట్ లిరిక్ డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. రామజోగి కూడా అప్పుడు కోవిడ్ ఇల్లు కదల్లా, ఆయన పేపర్లు మాత్రం వచ్చాయి, పేపర్లు వచ్చి చూస్తుంటేనే దాంట్లో ఒక ఒక వైబ్రేషన్ అయితే నాకు కనపడింది లిరిక్స్ చూస్తుంటే. సార్ దీంట్లో మ్యాటర్ ఉంది సార్ అంటే అవునా అవునా అన్నారు. ఫస్ట్ టైం మీరు ఒక లిరిక్ అదే ఆ లిరిక్స్ ఫస్ట్ టైం కాదు, లిరిక్స్ చూసి చాలా చేశాను. అంటే ముఖ్యంగా శివుడు ఆయన గురించి లిరిక్స్ అంటే కొంచెం మనకి ఒక వైబ్రేషన్ ఆటోమేటిక్ గా లోపల నుంచి అందులో అన్నయ్య సినిమా అలా స్టార్ట్ అయింది. కానీ ఈ లిరిక్ ని పండితుల నుంచి పామరుల దాకా ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక మంచి విషయం. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు పూరి గారు కానీ గుణశేఖర్ గారు కానీ ఇలా వీళ్ళతో పనిచేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ జోన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్ జోన్ అనేది. సో ప్రజెంట్ మీరు గుణశేఖర్ గారితో శాకుంతలం చేస్తున్నారు, ఆ శాకుంతలం మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అది అసలు ఇంతవరకు నా దగ్గర నుంచి కానీ ఒక ఎక్స్పెక్ట్ చేయని దాంతో నేను చేయని మ్యూజిక్ టోటలీ డిఫరెంట్, టోటలీ మీరు వినాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. టోటల్ ఆర్గానిక్ మ్యూజిక్ అంటే సబ్జెక్ట్ కూడా అలాంటిది కదా. అంతే సబ్జెక్ట్ని బట్టే కదండి. ఇప్పుడు పోకిరి అనుకోండి, ఆటిట్యూడ్ ఉంటుంది మొత్తం. అతడు అంటే ఆ ఫ్యామిలీ ఆటిట్యూడ్, మురారి అంటే ఆ బ్రీజీ లవ్ స్టోరీ ఆ ఇది ఉంటుంది. అలాగా ఈ సినిమా ఒక అంబియన్స్ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది మ్యూజిక్ లో కూడా. లైగర్ ఆఫ్టర్ ఇస్మార్ట్ శంకర్ లైగర్ లైగర్ ఐ యామ్ నాట్ డూయింగ్ సార్ ఇప్పుడు కారణాల వల్ల. అంటే జనరల్ గా కాంపిటీషన్ అనేది గతానికి ఇప్పటికి పోలిస్తే ఎలా ఉంది సార్ కాంపిటీషన్ మ్యూజిక్ ఫీల్డ్? మీ మ్యూజిక్ డైరెక్టర్స్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుందండి, అది హెల్తీగా ఉన్నంత వరకు హెల్తీ అంటే అన్హెల్తీ అనేది ఏమి ఉండదు. అక్కడ ఎవరు పని చేసినా ఒక మంచి నాలుగు కాలాల పాటు నిలిచే మ్యూజిక్ చేయాలని అనుకుంటాం, అనుకుంటే బాగుంటుంది అందరూ. అంతే కాంపిటీషన్ అంటే ఇట్స్ ఓన్లీ బిట్వీన్ టూ ఈక్వల్స్ అండి. కాంపిటీషన్ ఓన్లీ టూ ఈక్వల్స్. ఇప్పుడు కాంపిటీషన్ తీసుకు అంత మా శిష్యులే కదా ఇద్దరు, ఇప్పుడు మన శిష్యులే. సో ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ కాంపిటీషన్ బట్ దే ఆర్ నాట్ ఈక్వల్స్ టు మీ. దట్ వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి పోటీ నడుస్తుంది కదా, దట్ గుడ్. అలాగే ఒక మంచి హెల్దీ నువ్వునైనా అన్నది ఉండాలి, అప్పుడు టోటల్ గా ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. వేరే వేరే కొత్త కొత్తవి వస్తుంటాయి. నాకు కంటెంపరీ అంటే నాకు ఆర్ప పట్నాయక్ గారు ఉండేవారు, చక్రి గారు, ఎస్ఏ రాజ్ కుమార్, నేను వందే మాత శ్రీనివాస్. అంటే నేను చేసినాను అంటే నేను కోటి గారు కిరణ్ గారి దగ్గర పనిచేశాను అప్పుడు, అంటే నాతో వచ్చిన వాళ్ళు. శిష్యులు సూపర్ శిష్యులు అండి ఇద్దరు, ఒకళ్ళకొకళ్ళు. ఒకడైతే కంప్లీట్ గా నా దగ్గర ట్రైనింగ్ టోటల్ చిన్నప్పటి నుంచి తన్నులు తిని ట్రైనింగ్ అరే శిష్య. ఒకడు డిఎస్పి నాకి నా స్టూడియోలోనే ఉండి అక్కడే ట్యూన్ నేను చేసిన ట్యూన్స్ అన్ని కొంచెం ప్రోగ్రామింగ్ చేయడం, ట్రాక్లు పాడడం, తర్వాత కోరస్ లాంటి ర్యాప్స్ రాయించేవాడిని.
ఇలాగ అదే కాంపౌండ్ లో కానీ తను సీనియర్ నా దగ్గర. తమన్ కేమ్ లేటర్. జనరల్ గా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటారు కదా, మరి మీ ఇద్దరు శిష్యుల గుణం ఎవరిలో ఎక్కువ ఉంది మీరే చెప్పాలి. అంటే నాకు తెలియదు కదా, నాకు బయట వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయం కదా సార్, అది మీరుగా చేశారు. ఐ థింక్ బోత్ ఆర్ గుడ్. ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు కదా, ఇప్పుడు డిప్లొమసీ వచ్చింది అనుకోవచ్చా? అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు, అంటే మీ డైరెక్టర్స్ వాళ్ళని వాళ్ళ మీకే బెటర్ గా తెలుసు. నేను ఎప్పుడు అలో అనడం ఏదో మెసేజ్ చేసుకోవడం అప్పుడు అలో అనడం తప్ప. సో సాంగ్స్ ఏమైనా రిలీజ్ అవుతుంటే నాకు పంపిస్తాడు, నేను అది నేను చెప్తుంటాను ఇది ఇది బాగుందిరా ఇది ఇది చూసుకోవాలి అంతే. లాస్ట్ ఇయర్ మీ ఇద్దరు శిష్యులు పోటీ పడ్డారు, ఇద్దరు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఆ రెండు సినిమాలు పాటలు మీరు విన్నారా, మీకు పాటలు బాగా నచ్చింది? హలో హలో వద్దులేండి, బాగుండదు. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ఒక గట్టి పోటీదారు వచ్చాడు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? ఇప్పుడే పాకుతున్నాడు, వెరీ గుడ్, హీస్ వర్కింగ్ రియల్లీ హార్డ్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హిస్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్. మంచి సక్సెస్ రావాలి, అలాగే మంచి ఫెయిల్యూర్స్ కూడా రావాలి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ లో చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎప్పుడు సక్సెస్ లో నేర్చుకోం, ఎక్కువ ఫెయిల్యూర్స్ లో ఎక్కువ నేర్చుకుంటాం. అట్ సేమ్ అలానే కింగ్ అనిపించుకుంటున్నాడు ఇనిషియల్ స్టేజ్ నుంచి. చాలా నాకు చాలా నచ్చింది ఆ విషయం. అంటే ముఖ్యంగా మన నితిన్ సినిమా భీష్మలో ఈ గేమ్ ఏ సర్ప్రైజ్. యాక్చువల్లీ నితిన్ సినిమా కావచ్చు, ఫస్ట్ చెలో కావచ్చు. ఆ చెలో గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ హిమ్, హిస్ షుడ్ డు దట్ కైండ్ ఆఫ్ గుడ్ జాబ్ ఆల్వేస్. జనరల్ గా మీతో పాటు ఒకసారి పనిచేసిన ఏ డైరెక్టర్లు అయినా మళ్ళా మిమ్మల్ని కావాలనుకుంటారు? అలా మీరు ఎలా అనుకుంటారు? ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ నాతో పని చేయలేదు, అతడు ఓకే మేబీ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ కమ్యూనికేషన్, నమ్మకం, మోర్ దెన్ దట్ నమ్మకం. వర్క్ అంతే. సో మీ రాబోయే సినిమాల్లో కోవిడ్ పరిస్థితుల్లో అన్ని డిస్టర్బ్ అయినాయి. రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాను, సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైం తనతో చేయడం. తర్వాత అనయ్యతో ఇది ఆచార్య, నితిన్ తో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాను. చైతన్య డైరెక్టర్, కృష్ణ చైతన్య దంతులు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య అది నితిన్. శ్రీవిష్ణుతో కూడా బలాతంతనా? శ్రీవిష్ణు బలాతంతనాను, అది నాకు మావాడు చైతన్య. ఆ చైతు మావాడు, మా అంటే మాతి చైతన్య. మాతి చైతన్య రైటర్ చైతన్య డైరెక్టర్ చైతన్య. జనరల్ ఎలా సార్ మీ ఒక ఫిల్మ్ చూజ్ చేసుకోవడం అనేది, అంటే దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? నా పనికి. మీ పనికే? మీ దగ్గరికి వర్క్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా ఒప్పుకుంటారా, లేదంటే ఆ సబ్జెక్ట్ బట్టి కానీ? ఎలా నాకు అవన్నీ పెద్ద పట్టింపులు ఉండవండి. అది అవి మిగతా చూసుకోవాల్సిన వాళ్ళ వాళ్ళ ఇది ఉంది. వాళ్ళు ఏదో సినిమా చూపిస్తుంది, కథ వింటాను, ఆ కథకి ఏం కావాలో నేను చేస్తాను అంతేగాని, మంచి ఇలాంటి సినిమాలే చేస్తాను, చిన్న సినిమాలు చేయను, పెద్ద సినిమాలే చేస్తాను. ఇలాంటి ఓవర్ యాక్షన్ ఎప్పుడు నేను త్వరగా చేయలేదు, చేయను కూడా. నేను మా గురువు గారు ఫాలో అయినా ఈ విషయంలో, ఇలారాజు గారు ఫాలో అయినా. నాగబాబు గారు అప్రోచ్ చెప్పారు నేను బిగినింగ్ డేస్ లో, చాలా నచ్చుతుంది నీ విషయం చేసేది, నువ్వు చిన్నవాళ్ళు కూడా నిన్ను కావాలనుకుంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా చేయాలి నువ్వు. అది ఇంకా ఐ లైక్ టు డూ, అందరూ హ్యాపీగా ఉండాలి. సేమ్ టైం బడ్జెట్ కి తగ్గట్టు దాంట్లో మీద పిండి కొద్ది రొట్టె. అంటే మీరు బడ్జెట్ మాట ఎత్తారు కాబట్టి, జనరల్ గా మ్యూజిక్ అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అది ఎంతవరకు మీరు నమ్ముతారు?
ఉంటది అందుకు ఇప్పుడు 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 అంతా ఫార్ములా రికార్డ్ చేస్తున్నారు ఆర్కెస్ట్రా. ఇప్పుడు మా ఈ మధ్యన అందరూ యూరప్ వెళ్ళి రికార్డ్ చేస్తున్నారు. సో ఎలాబరేటెడ్ బడ్జెట్ ఉంటే అంత సౌండింగ్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే సౌండింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బేసిక్ ఆడియన్స్ కి ఆ పాట యొక్క కమ్మదనాన్ని మిస్ అవుతున్న మిస్ చేస్తున్నారనే ఒక అపవాదం కూడా ఉందండి. జనరల్ గా మిస్ చేయకుండా చేయాలి, చేస్తే సాంగ్ ఎందుకంటే పాట ముఖ్యం. నీకు సింగర్స్ ఒక లిరిక్స్ ట్యూన్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్, దాని తర్వాత సింగర్, సింగర్ ఎంత బాగా పాడతారు ఎంత బాగా పాడిస్తారు అనేది, దాని తర్వాత ఆర్కెస్ట్రేషన్. ఏది ఎవరిని డామినేట్ చేయకుండా అన్ని సమపాళ్ళలో బ్యూటిఫుల్ గా మిక్స్ అయితే అది బాగుంటుంది, నాలుగు కాలాల పాటు ఉంటుంది. సార్ ఇంతకు ముందు మనం ఒక సింగర్ తో పాడించాలి అంటే మనం వెతుక్కోవాల్సి వచ్చేది ఏ సింగర్ తో పాడించాలి ఏంటి అని. కానీ ఇవాళ మ్యూజిక్ లో వచ్చిన మార్పుల వల్ల సింగింగ్ లో కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, చాలా మంది సింగర్స్ వెల్లువలో వచ్చారు. ఏంటి మార్పు? ఎక్స్పోజర్ అండి, ఎక్స్పోజర్ మొత్తం మీడియా అంటే టీవీ అంటే అదేంటి టోటల్ ఎక్స్పోజర్. యూట్యూబ్, యూట్యూబ్ లో చాలా ఇది రావడం, వాళ్ళ దాంట్లో కొంతమంది పాపప్ అవడం, అరే ఈ వాయిస్ బాగుందని అన్నారు. అలా మీరేమన్నా రాబోయే సినిమాల్లో ఎవరికన్నా కొత్త వాళ్ళకి ఎవరికన్నా అవకాశాలు ఇచ్చారు? నేను ఎప్పుడు కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇస్తూనే ఉంటాను, అలా ఇస్తే మొన్న ఇప్పుడు కూడా మొన్న ఈ పాట కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా? అది జరుగుతుంటే మీరు వింటారు కదా. ఓకే చెప్పకూడదు. అలాగే మళ్ళా చివరిగా మరొక్కసారి ఖుషి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుని దాని గురించి ఆ పాటల గురించి ఏమన్నా ఒకసారి చివరిగా ఆడియన్స్ కి చెప్పవచ్చు. అదే సార్ వండర్ఫుల్ ఫీలింగ్, ఖుషి అనేది ఖుషి, ఆ ఖుషి అనేది ఖుషి ఫీలింగ్ ఇస్తుంది. అది నాకు మాత్రమే కాదు, యాక్ట్ చేసిన వాళ్ళకి కాదు, డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాకుండా మొత్తం యునానిమస్ గా మొత్తం ఆడియన్స్ కి అందరికి అదే ఫీలింగ్ వచ్చింది. సో ఐ ఐమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, అలాగే మీ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరిన్ని సపరేట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ సుబ్బారావు సైనింగ్ ఆఫ్.